ఇట్లా ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారు ప్రజలారా జాగ్రత్త కేసీఆర్ మాటలు ఎంటు అమ్మో నిజమేనా అనిపిస్తుంది ఇంకా మాయలో మీరు పడితే ఆ ట్రాప్లో పడితే కొలాప్సే అందరూ దొంగలే ఉన్నారు సామూహిక అత్యాచారం నడుస్తూ ఉంది తెలంగాణ మీద ఇగో తెలంగాణ అసెంబ్లీ దయచేసి అసెంబ్లీలో ఏ సమస్యల మీద చర్చ పెట్టాలో ప్రజలారా రెస్పాండ్ కండి ఏ సమస్యల మీద చర్చ అవసరం అనుకుంటున్నారో ఆ సమస్యని కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి తెలంగాణ అసెంబ్లీ ఈ రోజైనా ప్రజా సమస్యలపైన కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు బాధితుల గురించి చర్చించాలని కోరుకుందాం కోరుకుందాం జరగాల చర్చ దమ్ముందా మరి కేసీఆర్కి దయచేసి ఏ అంశాల మీద చర్చ జరగాలనో కామెంట్ సెక్షన్లో మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి డేట్ చేంజ్ అంటుండేది డేట్ ఉందా ఇవాళ ఏమైనా తమ్ముళ్ళు సో ప్రజలను దయచేసి రెస్పాండ్ అవ్వండి ఇవాళ జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలు వేటి మీద జరగాల రఘు అన్న మెగా కృష్ణారెడ్డి ఎంప్లాయీస్ మా పక్కనే ఒక కమ్యూనిటీ విల్లాస్లో మూడు ఫ్యామిలీలు ఉంటాయట ఒక్కో విల్లా పది కోట్లట వాళ్ళు వాడే కార్లు బిఎండబ్ల్యూ బెంచ్ కార్లు అట ఎవరో మరాళ్ళు ప్రజా సమస్యలు రైతు రుణమాఫీ మీద చర్చించాలి లక్ష రూపాయల రుణమాఫీ నాలుగు విడతల్లో చేస్తా అన్నాడు కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ నాలుగు విడతలు అన్నాడు ఏటిపై మరి చర్చ పెట్టు అసెంబ్లీలో ఈయన ఉచితాల గురించి దాని గురించి దీని గురించి మాట్లాడుతు కదా రెండు వేల పదిహేడులో రైతు సంఘాలు రైతులందరినీ ప్రగతి భవన్లో గుసపెట్టుకొని ఎరువులు ఫ్రీ అన్నాడు ఎరువులు ఫ్రీ అనే ఓ ఎగిరి 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 చప్పట్లు ఒకటి పాపం ఇంతవరకు దాని గురించి ఎందుకు మాట్లాడవు నీ హామీల సంగతి ఏంది లోన్ మాఫీ చేయాలా నిరుద్యోగం గురించి మాట్లాడాలంటున్నారు హాస్పిటల్ అండ్ ఎడ్యుకేషన్ ఫార్మర్స్ మీద చర్చ జరగాలంటున్నారు ఆరు నెలల తర్వాత పెడుతున్న సమావేశాల్లో ఎంత పెద్ద ఎత్తున చర్చ జరగాల నిన్న ఒంటి గంటకి మూసేసుకొని వెళ్ళిపోయారు మరి పెట్టచ్చు కదా అర్ధరాత్రి వరకు నువ్వు పెట్టిందే మూడు రోజులు ఒకటో రోజు ఎగిరిపోయింది సంతాప తీర్మానాలు పెట్టి అవతల పడ్డావు ఐదు నిమిషాలు నడిచింది సభ రెండో రోజు మూడు గంటల్లో గంటలలో నువ్వే మాట్లాడుతీవి ఇక చర్చేది ప్రెస్ మీట్ పెట్టుకునేది లేకపోతే ఫామ్ హౌస్లో ప్రెస్ మీట్ పెట్టేది ఉంటివి లేకపోతే బహిరంగ సభ పెట్టుకునేది ఉంటివి ఫస్ట్ కేసీఆర్ రాజీనామా చేయాలట రైతు రుణమాఫీ మీద చర్చించాలి రోడ్లు కూడా డ్యామేజ్ అయినాయి దాని మీద చర్చించాలి కాళేశ్వరం ప్రాజెక్టు మీద చర్చించాలి గురుకులాల మీద మాట్లాడాలి కేంద్ర ప్రభుత్వం బీజేపీని అడగండి ఇంత అవినీతి జరుగుతుంటే కేంద్రం ఏం చేస్తుంది ఏం చేస్తుంది ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి గురించి కేంద్రం ఎందుకు మాట్లాడదు వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టి వాళ్ళ పార్టీకి కూడా ఆయన ఏంది అది దాని ఏమంటారు చందా ఇచ్చింది కాబట్టి ఎందుకు మాట్లాడతారు వాళ్ళు కూడా విఆర్ఏలకు పేస్కేల్ జీవో వస్తే తప్ప సమ్మె విరమించాం రెండు సంవత్సరాల కాలం చాలదా ఈ ప్రభుత్వానికి పేస్కేల్ పదోన్నతి వారసత్వ ఉద్యోగాలు ఇస్తా అని తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలే ఏ నేనే అంటాడు మళ్ళీ ఇప్పుడు గట్టిగా అడిగితే అరే అసెంబ్లీ బాబు అన్నా కూడా మా అవన్నీ ఏమున్నాయి మనకి గురుకులాల విద్య మీద చర్చించాలా సో ఇట్లా పబ్లిక్ చాలా డిమాండ్స్ని పెడుతున్నారు కాళేశ్వరం ముంపు వరదల్లో జరిగిన పంట నష్టం గురుకుల విద్యాలయంలో జరుగుతున్న మారణ హోమం గురించి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యల కోసం చర్చించాలా నయీం డైరీ మీద చర్చించాలట కేసీఆర్ ఇగో నారాయణ అడుగుతున్నారు నయీం డైరీ మీద చర్చించాలట ఎటువై నయీం డైరీ స్టూడెంట్స్ హాస్టల్స్ అబౌట్ క్వాలిటీ ఫుడ్ మీద చర్చించాలా పదమూడో తారీఖు డేట్ రాంగ్ ఉందా రాంగ్ మెటీరియల్ సారీ దయచేసి మీరు చెప్పినందుకు థ్యాంక్స్ లిక్కర్ పైన చర్చించాలట అంటే ఈ లిక్కర్ అంటే ఏంది ఏం తాగుతున్నారని చెప్పాలనా లేకపోతే జనాల్ని నాశనం చేస్తున్నదని చెప్పాలనా కేసీఆర్ని అడుగురు దయచేసి లక్షా యాభై వేల కోట్లతో అద్భుతంగా నిర్మాణమైన కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చర్చించాలి నేను చెప్పేది అబద్ధమైతే వెంటనే రాజీనామా చేస్తా అన్నాడు కదా అతను జీవితంలో అబద్ధాల సంఖ్య ఎక్కువ జీవితంలో ఒక్కసారైనా నిజాన్ని చెప్పిన ఆయన డౌట్ వస్తుందట కవిత లిక్కర్ స్కామ్ మీద చర్చించాలా ఓ కవిత లిక్కర్ స్కామ్ మీద చర్చించాలని అడుగుతున్నారు జూబ్లీల్స్ కేసు ఏమైంది చూడండి ఎన్ని ఎన్ని సమస్యలు ఉన్నాయి ధరణి మీద చర్చించాలా కవిత లిక్కర్ స్కామ్కి ఫుల్ డిమాండ్ ఉంది కవిత మీద ఒక్కసారి పెట్టండి ఢిల్లీ లిక్కర్ స్కాంపై పై పోల్ పెట్టి ఒకటి అది తీసేసి ఢిల్లీ లిక్కర్ స్కాంపై అసెంబ్లీలో చర్చ జరగాల్సిందే చర్చ జరగాలి జరగాలి అవసరం లేదు సో చాలా మంది పెడుతున్న అని కవిత అని ధరణి మీద చర్చ జరగాల ఎనభై వేల ఉద్యోగాల మీద చర్చ జరగాల ఒక్క అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇంతవరకు తీసుకున్నది లేదు ఇంతమంది పోల్ ఎవరు పెడుతున్నారు మెగాపై వంద కోట్ల బ్లాక్మెయిల్ దందా అంటే అవును తొంభై మూడు శాతం అని చెప్తా ఉన్నారు నిత్యావసర ధరల మీద చర్చ జరగాల ఢిల్లీ లిక్కర్ స్కామ్పై అసెంబ్లీలో చర్చ జరగాలి జరగాల్సిందే జరగాలి వంద శాతం జరగాల కవిత మీద ఆరోపణలు వచ్చినాయి ఎందుకు జరగదు చర్చ ఇదే అసెంబ్లీ సాక్షిగా చెప్పినావు కదా నా కొడుకైనా బిడ్డ అయినా ఎవరైనా వదిలిపెట్టిన అవినీతి చేస్తే అని చలో చర్చ పెట్టు వచ్చిన ఆరోపణల మీద చర్చ పెట్టు ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద అసలు ఏమీ లేదని చెప్పు పొరపాటున పోని ఏమీ జరగలేదన్న స్టేట్మెంట్ అని అనివ్వు నువ్వేం రాజీనామా చేయాల్సిన అక్కర్లే తలన నరుక్కోవాల్సిన లే సో ఇట్లా పబ్లిక్ రెస్పాండ్ అవుతున్నారు దయచేసి ప్రజలారా చూద్దాం ఇవాళ ఏమైనా జరుగుతుందేమో బీజీ హాస్టళ్ళ మీద గిరిజన హాస్టళ్ళ మీద సంక్షేమ హాస్టళ్ళ మీద పిల్లలని చంపుతున్నట్టు కదా దాని మీద అయినా ఏమైనా చర్చ ఉంటుందేమో చూద్దాం